విశాఖ రైల్వే స్టేషన్ లో పాక్షికంగా కుంగిన ఫుట్ఓవర్ బ్రిడ్జ్ మరమ్మతులు చేపట్టారు రైల్వే అధికారులు. విశాఖ రైల్వే స్టేషన్ లో కుంగిన ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ను వాల్తేరు రైల్వే డిఆర్ఎం సౌరప్రసాద్ పరిశీలించారు. 3-4 ప్లాట్ఫామ్స్ మధ్య ఉన్న బ్రిడ్జ్ కుంగటంతో 3వ నంబర్ ప్లాట్ఫామ్ మీదకు కేవలం ప్యాసింజర్స్ మాత్రమే అనుమతినిస్తున్నారు. రేపటికల్లా ఎఫ్ఓబి అందుబాటులోకి వస్తుందన్నారు వాల్తేరు రైల్వే డిఆర్ఎం సౌరప్రసాద్. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు విశాఖ నుండి మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. విశాఖ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్లో ఒక భాగం కుంగిపోవడం తీవ్ర కలకలం రేపింది. చూడొచ్చు, ఇది ప్రస్తుతం మనం 3వ నంబర్ ప్లాట్ఫామ్లో ఉన్నాం. 3 నుంచి 4 వెళ్ళే ప్లాట్ఫామ్ ఆ భాగం ఏదైతే ఉందో ప్రయాణికులు నిత్యం ఆ ప్లాట్ఫామ్ నుంచి నిత్యం వెళ్తూ ఉంటారు. వేరే ప్లాట్ఫామ్ నుంచి ఆ మిగతా ప్లాట్ఫామ్ పైకి దిగి ట్రైన్లో వెళ్ళాలన్నా, ట్రైన్లో దిగి ఆ 4వ నంబర్ ప్లాట్ఫామ్ నుంచి 3వ నంబర్ ప్లాట్ఫామ్ వైపు రావాలన్నా ఇదే ప్లాట్ఫామ్ను వినియోగిస్తూ ఉంటారు. ఇది ఒక్కసారిగా కుంగిపోవడంతో తీవ్ర భయాందోళన రేగింది. అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో ఒక్కసారిగా ఈ బారికేడ్లు ఏర్పాటు చేసి ఆర్పిఎఫ్ అధికారుల పర్యవేక్షణలో ఉంచేశారు. ఎవరిని కూడా ఈ కుంగిపోయిన ప్రాంతం వైపు ప్రయాణికులను ఎవరిని అనుమతించడం లేదు. దీంతోపాటు ఇక్కడ ఏదైతే ఈ ప్లాట్ఫామ్ పైకి ఎక్కేందుకు ఈ స్టెప్స్ ఉంటాయో ఇక్కడ కూడా ప్రత్యేకంగా ఈ బారికేడ్ లాంటివి ఏర్పాటు చేసి ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. ఆర్పిఎఫ్ ఆధీనంలోకి ఈ ప్రాంతాన్ని తీసుకున్నారు. అయితే ఇటువంటి ప్లాట్ఫామ్స్ దాదాపుగా విశాఖ రైల్వే స్టేషన్లో 4 వరకు ఉన్నాయి. ఇది రైల్వే రిజర్వేషన్ కౌంటర్ వైపు ఉన్న ఈ ప్లాట్ఫామ్. ఇది దాదాపుగా 3 నుంచి 4 ప్లాట్ఫామ్కి వెళ్ళే ఈ భాగం ఏదైతే ఉందో ఈ పట్టాలపై ఉన్న భాగం మాత్రమే ఇది కుంగిపోయింది. అయితే అధికారులు మాత్రం ఇది మెయింటెనెన్స్ కోసం గుర్తించాము, ఇది ముందుగానే అప్రమత్తమైన ఇందులో భాగంగానే ఈ మెయింటెనెన్స్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి, అందుకోసమే ఈ పూర్తిగా ప్రయాణికులు నిలిపివేశామని చెబుతున్నారు. రైల్వే ఇంజనీర్లు కూడా రంగంలోకి దిగారు. అయితే మొత్తం మీద ఈ ఉదయం నిత్యం ఈ ప్లాట్ఫామ్ పై నుంచి వేలాది మంది ప్రయాణికులు వస్తూ పోతూ ఉంటారు. ఈ రైల్వే స్టేషన్ నుంచి వివిధ ప్రాంతాలకు వందలాది రైళ్లు కూడా వెళ్తూ ఉంటాయి. అయితే ఈ 4 ప్లాట్ఫామ్లో ఇది రైల్వే రిజర్వేషన్ కౌంటర్ వైపు ఉన్న ఈ ప్లాట్ఫామ్ ఒక్కసారిగా కుంగిపోవడంతో ఆ ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళన కలిగింది. ఎందుకంటే ప్రయాణికులు ఆందోళన చెందిన తర్వాత అధికారులు అప్రమత్తయ్యారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు అధికారులు మాత్రం తాము మెయింటెనెన్స్లో భాగంగానే ముందుగానే గుర్తించి ఈ భద్రతాపరమైన చర్యలు తీసుకున్నాం, ఇది ఏ సమయంలోనైనా కూలిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలోని ఇటువైపు రిస్ట్రిక్షన్ చేశామని చెబుతున్నారు. మొత్తం మీద ఈ విశాఖ రైల్వే స్టేషన్లో అంటే ఈ ఒక్కటే కాదు, దాదాపుగా 4 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇది రైల్వే రిజర్వేషన్ కౌంటర్ వైపు ఉన్న ఈ ప్లాట్ఫామ్ కుంగిపోయినప్పటికీ మిగతా ప్రత్యామ్నాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రయాణికులంతా వినియోగించుకోవాలని రైల్వే అధికారులు కోరుతున్నారు. దీన్ని తాత్కాలికంగా నిలిపివేసి ఇది మరమ్మతులు పూర్తి చేసిన తర్వాత దీనిపై నుంచి అనుమతిస్తామని అధికారులు అంటున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో కాజా టీవీ 9 విశాఖపట్నం.